फ्रेंड्स ना पेर वेलुदे माधवी रवींदर देवरकोंडा वी 104 ए डिस्ट्रिक्ट जोन चेयरमैन अंदर की 74वा स्वातंत्र दिनोत्सव शुभाकांक्षलु मनं आगस्ट 15 एंदुकु जरुपुकुंटुन्नामो दानि गुरिंचि रेंडु वाक्यालल्लो नेनु चेप्पदल्चुकुन्नानु नाकु तेलिसिनवि ప్రతి దేశానికి పరుల పాలన ఆక్రమణ నుంచి విముక్తి లభించిన రోజుని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. జరుపుకోవటం ఆనవాయితీ. ఆగస్టు 15 భారతదేశపు స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోబడుతుంది. 1947 ఆగస్టు 15న భారతదేశం 100 ఏళ్ల బానిసత్వం నుంచి విడుదలైంది. దానికి గుర్తుగా స్వాతంత్రానంతరం ప్రభుత్వం ఆగస్టు 15ని భారత స్వాతంత్ర దినోత్సవంగా జాతీయ సెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తుంది. భారత దేశాన్ని బ్రిటిష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 18వ శతాబ్ది చివరి వరకు దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన కిందకు కొన్ని రాజ్యాలను తమ ప్రభావం కిందకు తీసుకువచ్చారు. 19వ శతాబ్ది తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకు భారతదేశ సార్వభౌమంగా మొఘల్ పరిపాలకులే ఉన్న 19వ శతాబ్ది తొలినాళ్ళ నుంచే ఆయన గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చారు. చివరకు 1857లో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగి భారత సిపాయిలు రాజులు అందులో ఓడిపోయాక 1858లో బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్యాధినేత్రి అయ్యాక దేశం బ్రిటిష్ పాలన క్రిందకు వచ్చింది. బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ భారత స్వాతంత్ర పోరాటాల ఫలంగాను దేశానికి 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి సమయంలో స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ ఇండియా ఆఖరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ 1948లో నిర్ణీతమైన స్వాతంత్ర దినాన్ని ముందుకు జరుపుతూ 1947 ఆగస్టు 15న జరగాలని నిర్ణయించారు. రెండవ ప్రపంచ యుద్ధం జపాన్ లొంగుబాటులో ముగిసిపోయిన రోజు ఆగస్టు 15 కావడంతో భారత స్వాతంత్రానికి దాన్ని ఎంచుకున్నారు బాటన్. ఎందరో యోధుల త్యాగఫలం ఈ స్వాతంత్ర దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి ప్రాణాలను సైతం లెక్క చేయని వీరులందరినీ మనం స్మరించుకోవాల్సిన సమయం ఇది. ఆ త్యాగధనుల స్ఫూర్తి ప్రదాతలను గౌరవించుకుంటూ దేశ సన నిర్మాణంలో భాగస్వాములవ్వడం మనందరి బాధ్యత. ప్రపంచ పటంలో భారత్ను సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులేయించడంలో అండగా నిలవాలని కోరుకుంటూ అందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.